మన ఫస్ట్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ లో భాగంగా ఇంట్రడక్షన్ అదే విధంగా ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది సార్. మరి ఈ వీడియోలో ఇంకొక 10 ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో 6th ప్రాబ్లం వచ్చేసరికి ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 6:5 అండ్ ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇస్ 44 ఇయర్స్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 8 ఇయర్స్? ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, ఏజ్ టు బి వాడి యొక్క ఏజ్ రేషియో వచ్చేసరికి ఏది 6 పార్ట్స్ అయితే బిది 5 పార్ట్స్. మరి సమ్ అంటే 5 పార్ట్స్ ప్లస్ 6 పార్ట్స్ 11 పార్ట్స్. సో 11 పార్ట్స్ వాల్యూ 44 అయితే వాట్ ఈ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ 8 ఇయర్స్ అంటున్నాడు. 11 పార్ట్స్ 44 అంటే 1 పార్ట్ వాల్యూ 4 అవుతుంది, అంతేనా? హారిజంటల్ కంపారిజన్ రైట్. సో 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 24. 5 పార్ట్స్ వాల్యూ 20 5 4 జా. కానీ ఇప్పుడు రేషియో అడుగుతున్నాడా? లేదు, 8 ఇయర్స్ తర్వాత అడుగుతున్నాడు. అంటే ప్లస్ 8, ఇది 32, వీళ్ళది 8 28. సో 8 ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 4 8 4 7. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏ అండ్ బి యొక్క రేషియో ఎంత సార్? ఏజెస్ రేషియో అంటే 8:7. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏజ్ రేషియోస్ అనేటివి సర్టన్ ఇయర్స్ తర్వాత సేమ్ ఉండాలా లేదా అంటే ఇదే నిదర్శనం రైట్. సో ప్రజెంట్ ఏజ్ అయితే 6:5 ఉంటే 8 ఇయర్స్ తర్వాత 8:7 ఉంది సార్. ఓకే, రేషియోస్ అయితే అసలు సేమ్ ఉండవు, కానీ డిఫరెన్స్ అనేది మాత్రం ఎప్పుడు సేమ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫరా గట్ మ్యారీడ్ 8 ఇయర్స్ అగో. టుడే హర్ ఏజ్ ఈజ్ 1/7 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ మ్యారేజ్. అంటే ఏమంటున్నాడంటే ఫరాకి 8 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది సార్. మరి మ్యారేజ్కి ఇప్పటికీ డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆ డిఫరెన్స్ చెప్తున్నాడు ఏంటంటే, అప్పుడు 1 టైం ఉంటే ఇప్పుడు 1/2/7 ఉందంట. అంటే సో సింపుల్గా ఏంటంటే, దీన్ని తీసుకోకుండా 1/2/7 అంటే ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది నార్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి రైట్. చేసుకున్నట్టయితే 7 1 7 7 + 2 9, అంటే 9:7. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు ఏజ్ ఆమెది 7 పార్ట్స్ అయితే, సార్ ప్రజెంట్ ఏజ్ అనేది 9 పార్ట్స్ అయితే, సో 8 ఇయర్స్ బ్యాక్ ఆమె యొక్క ఏజ్ అనేది 7 అవుతుంది మ్యారేజ్ అప్పుడు రైట్. సో అదే రాస్తున్న 7 పార్ట్స్ 8 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 9 పార్ట్స్ రైట్. సో ఈ యొక్క ఇంత పార్ట్స్ డిఫరెన్స్ ఉంది 8 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వల్ల ఇంత చేంజ్ ఉంది ప్రజెంట్కి 8 ఇయర్స్ బ్యాక్ అంటే 8, అంతేనా రైట్. సో 2 పార్ట్ వాల్యూ 8 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత సార్? 4 అవుతుంది, 2 4 రైట్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎట్ ప్రజెంట్ హర్ డాటర్ ఏజ్ 1/6 ఆఫ్ హర్ ఏజ్. అంటే ఇప్పుడు చూడండి, ఈమె యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత? సో 4 టైమ్స్ 9 4 టైమ్స్ 36 రైట్. సో ఇప్పుడు ఆమె డాటర్ యొక్క ఏజ్ అనేది 1/6 అంటే (x/6) ఏనా రైట్. సో 6 1 టైమ్స్ 6 6 టైమ్స్ అంటే 6 ఇయర్స్. ప్రజెంట్ వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ ఎంత సార్? 6. కానీ ఏమడుగుతున్నాడు మనల్ని, వాట్ వాస్ హర్ డాటర్స్ ఏజ్ 3 ఇయర్స్ అగో అడుగుతున్నాడు రైట్. సో 3 ఇయర్స్ అగో ఆమె యొక్క ఏజ్ ఎంత సార్? 3. సో ఇక్కడ 6 ఇయర్స్ కూడా ఉంది సార్, అందుకే జాగ్రత్తగా చదవాలి ఏమి ఇస్తున్నాడో లేదో రైట్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద ఏజ్ ఆఫ్ ఏ మదర్ టుడే ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ హర్ డాటర్ రైట్. సో టుడే అంటున్నాడు అంటే ప్రజెంట్ ఏజ్. సో మదర్ యొక్క ఏజ్ డాటర్ యొక్క ఏజ్. థ్రైస్ అంటున్నాడు అంటే ఈమె ఏజ్ 3 పార్ట్స్, ఈమె ఏజ్ 1 పార్ట్. ఆఫ్టర్ 12 ఇయర్స్ ద ఏజెస్ ఆఫ్ మదర్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ హర్ డాటర్. సో 12 ఇయర్స్ తర్వాత మదర్ ఏజ్ 2:1 అంటే 2 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్ ఉంటుంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హర్ డాటర్ అంటే ఈ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ సార్, పార్ట్స్ డిఫరెన్స్ సేమ్ ఉందా? లేదు. సో కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి 1. సో మళ్ళీ రీరైట్ రాయండి, మదర్ డాటర్ రాసేస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఫస్ట్ వాల్యూ ఏం చేంజ్ కాదు, ఎందుకంటే 1తోటే మల్టిప్లై చేస్తున్నాం రైట్. సెకండ్ వచ్చేసరికి 2 2 4 పార్ట్స్ అవుతుంది, 1 2 2 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఉందా? ఉంది. సో సేమ్ ఉందంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. సో 1 పార్ట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఏజ్లో 12 ఇయర్స్ డిఫరెన్స్ రావడం వల్ల 1 పార్ట్ డిఫరెన్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇదంతా మర్చిపోవాలి సార్, అంతేనా? ఎందుకంటే మనం రీరైట్ రాసుకున్నాం కాబట్టి దీన్ని మర్చిపోవాలి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ ఈజ్ అండ్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ ఎంత సార్? 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత సార్? 12. ఓకే, అదే మన ఆన్సర్, విచ్ ఇస్ ఏ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
The present age of Mr. Sanyal is 3 times the age of his son. 6 years hence, the ratio of their ages will be 5 is to 2. What is the present age of Mr. Sanyal? Okay, right. So, present age of Sanyal and his son in Tantunadante, Sanyal cage 3 parts aite, while Sanyo cage 1 part outundi. 6 years hence, ante 6 years tarvata valio age anadi, so 5 is to 2 ante 5 parts 2 parts outundi. So, malli sir, the age parts difference same unda ledu. So, teeskondi malli cross multiplication cheyandi, rewrite cheyandi, Sanyal yokka age vara son yokka age teeskunte. So, 3 3 za idi 9 parts, next 3 parts, 5 2 za 10 parts, 2 2 za 4 parts, 6 years tarvata idi present age. So, parts difference same unda undi. So, మరి పార్ట్స్ డిఫరెన్స్ వన్ పార్ట్ దేని వల్ల వచ్చింది? సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ వల్ల. సో కాబట్టి వన్ పార్ట్ వాల్యూ ఎంత సార్? సిక్స్ ఇయర్స్. ఇది మనం మర్చిపోవాలి, రైట్? సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ మిస్టర్ సన్యాల్? సో ప్రజెంటేజ్ ఆఫ్ మిస్టర్ సన్యాల్ అంటే ఏంటి సార్? నైన్ పార్ట్స్, రైట్? సో వన్ పార్ట్ సిక్స్ అయితే నైన్ పార్ట్స్ ఎంత సార్? 54, విచ్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిస్ డాటర్ ఈస్ 34 ఇయర్స్. सो ऐवरेज 34 इयर्स అయినందనుకోండి, సమ్ ఎంత అవుతుంది? సో దానికి డబుల్, ఆవరేజ్ కి డబుల్, రైట్? సో మ్యాన్ అండ్ హిస్ డాటర్ 34, ఆవరేజ్ అయితే 68. ఎందుకు అవుతుంది అంటే సార్, ఆవరేజ్ అంటే ఏంటి సార్? మదర్స్ ప్లస్ డాటర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఈ 2 ని ఇటు తీసుకెళ్తే మనకు 68 వస్తుంది. అదే సింపుల్ లాజిక్. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 4 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఇస్ 14:5, వాట్ ఈస్ డాటర్స్ ప్రజెంటేజ్? ఓకే, అడుగుతున్నాడు, రైట్? ఇప్పుడు ఇది రెండు విధాలుగా చెప్తాను సార్. అదేంటంటే, ఇప్పుడు మదర్ ఉంది, డాటర్ ఉంది. మదర్ యొక్క ఏజ్ 4 ఇయర్స్ తర్వాత 14 పార్ట్స్ అయింది, డాటర్ యొక్క ఏజ్ 4 ఇయర్స్ తర్వాత 5 పార్ట్స్ అయింది. సో 4 ఇయర్స్ తర్వాత 14 పార్ట్ అయిందంటే ప్రజెంటేజ్ ఆమెది 14.-4 అనుకోవచ్చా? అనుకోవచ్చు. డాటర్ది కూడా 5 పార్ట్స్-4 అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో వీళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుందంటే 68 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది సార్. సో 14 ప్లస్ 5 19 పార్ట్స్, -4 -4 అనేది -8 అవుతుంది. ఈ -8 ఇటు వెళ్తే +8 అవుతుంది. 68 ప్లస్ 8 ఎంత సార్? అంటే 76 అవుతుంది. సో వన్ పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద డాటర్స్ ప్రజెంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రజెంటేజ్ అంటే ఇదేనా? అంటే 5 పార్ట్స్-4 అడుగుతున్నాడా, రైట్? 1 పార్ట్ వాల్యూ 4 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 20. 20-4 ఎంత? 16. సో 16 ఏది సార్? సో ఆప్షన్ ఈ, అంటే నన్ ఆఫ్ దిస్, ఎందుకంటే మన ఆప్షన్లో లేదు అది, రైట్? సో ఇదొకటి. లేకపోతే సింపుల్గా ఇలాంటి రాయకుండా ఎలా చెప్పాలంటే చూడండి, 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేది 19 పార్ట్స్ అయింది. అయిందా కాలేదా? అయింది. సో ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏజ్ అనేది 68 ఉంది. 4 ఇయర్స్ తర్వాత మ్యాన్ యొక్క ఏజ్ 4 సంవత్సరాలు పెరుగుతుంది. అదేవిధంగా డాటర్ది కూడా 4 సంవత్సరాలు పెరుగుతుందా? పెరుగుతుంది. సో కాబట్టి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత అవుతుందంటే సార్, డైరెక్ట్ 76 అని రాయొచ్చు. సో ఈ స్టెప్ కూడా మీకు అవసరం లేదు, అది సింపుల్గా మీరు మైండ్లోనే గుర్తుపెట్టుకోవాలి, అది ఆ లాజిక్ తట్టాలి మీకు, రైట్? సో 19 పార్ట్స్ 76 అయితే 1 పార్ట్ వాల్యూ 4 అవుతుంది, 5 పార్ట్స్ వాల్యూ 20 అవుతుంది. అంటే డాటర్ యొక్క ప్రజెంటేజ్ ఎంత అవుతుంది సార్? అంటే 20-4 16 అవుతుంది. సో అది ఆప్షన్లో లేదు కాబట్టి 4, నన్ ఆఫ్ దిస్ సార్. ఓకే, అలా మీరు సింపుల్గా లాజిక్ తట్టితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రేషియో ఆఫ్ రాణీ అండ్ కోమల్స్ ఏజ్ ఇస్ 3:5 రెస్పెక్టివ్లీ. రేషియో ఆఫ్ కోమల్ అండ్ పూజాస్ ఏజ్ 2:3 రెస్పెక్టివ్లీ. ఇఫ్ రాణి ఈజ్ 2/5 ఆఫ్ పూజాస్ ఏజ్, వాట్ ఈస్ రాణీస్ ఏజ్ సార్? సో దీని యొక్క ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకని అడుగుతారంటే చూడండి సార్, రాణికి కోమల్కి రిలేషన్షిప్ 3:5 అని ఇచ్చాడు రేషియో. అదేవిధంగా కోమల్కి పూజాకి రిలేషన్షిప్ 2:3 అని ఇచ్చాడు. అండ్ రాణికి పూజాకి 2/5 అంటే రాణి ఏజ్ 2 పార్ట్స్ అయితే పూజా ఏజ్ 5 పార్ట్స్ అని ఇస్తాడు. ఈ మూడింట్లో కూడా రేషియోనే ఇవ్వడం జరిగింది సార్. కానీ ఎవరి యొక్క న్యూమరికల్ వాల్యూ అంటే రాణికంటే ఈమె 5 ఇయర్స్ పెద్ద, ఆమె కంటే ఈమె చిన్న అని వాల్యూస్ డిఫరెన్స్ అనేటివి ఇవ్వలేదు. సో ఏదైనా ఒక చిన్న వాల్యూ ఇచ్చిన మనం వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. కానీ మనం దీనిలో నుంచి ఏం రాబట్టగలమంటే వీ కెన్ ఓన్లీ టెల్ ద రేషియోస్ ఆఫ్ దేర్ ఏజెస్ సార్.
సో దాంతో దానికంటే ఎక్కువ మనం ఏం చేయలేం సో ఇండివిడ్యువల్ ఏజెస్ అనేటివి దీని దగ్గర నుంచి రావు సార్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ద ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ 10 ఇయర్స్ అగో వాస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ సో ఫాదర్ ఉన్నారు సన్ ఉన్నారు 10 ఇయర్స్ అగో ఏమంటున్నాడు థ్రైస్ అంటే ఇది 3 పార్ట్స్ ఇది 1 పార్ట్ ఓకే సో ప్రెజెంట్ ఏజ్ అనేది మనకు ఎంతనో తెలియదు మళ్ళీ ఏమంటున్నాడు 10 ఇయర్ సెన్స్ 10 ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి 10 ఇయర్స్ కాదు సార్ ప్రెజెంట్ నుంచి 10 ఇయర్స్ అంటే ఫ్యూచర్ లో అంటే ప్లస్ 10 ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ హిస్ సన్ అంటే 2 పార్ట్స్ 1 పార్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పండి 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్ సెన్స్ అంటే మొత్తం ఏజ్ డిఫరెన్స్ ఎంత సార్ 20 ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి ప్రెజెంట్ వరకు 10 ఇయర్స్ ప్రెజెంట్ నుంచి మళ్ళీ 10 ఇయర్స్ 10 ప్లస్ 10 20 అవుతుంది రైట్ సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రేషియో ఆఫ్ దర్ ప్రెజెంట్ ఏజ్ అని అడుగుతున్నాడు రైట్ సో ఇవి ఎంత రేషియో అని అడుగుతున్నాడు సో సేమ్ లాజిక్ సార్ పార్ట్స్ డిఫరెన్స్ సేమ్ ఉందా లేదు సో డిఫరెన్స్ తీసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి రీరైట్ రాయండి రీరైట్ చేయండి సో ఇక్కడ మైనస్ 10 ప్రజెంట్ ప్లస్ 10 సో ఇది ఫస్ట్ వాల్యూ చేంజ్ కాదు 3 పార్ట్స్ 1 పార్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 4 పార్ట్స్ అండ్ 2 పార్ట్స్ సో డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ఈ యొక్క 20 ఇయర్స్ డిఫరెన్స్ వల్ల అంటే 1 పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు 2 20 ఓకే సో ఇప్పుడు మీరు ఇలా ఎలిన వస్తుంది ఇలా ఎలిన వస్తుంది సో 1 పార్ట్ వాల్యూ డిఫరెన్స్ 20 అంటే 3 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత సార్ సార్ 3 పార్ట్స్ వాల్యూ ఎంత సార్ 60 60 కి అది ఎప్పుడు 60 ఫాదర్ ఏజ్ 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ 60 అయితే ఇప్పుడు ఎంత 70 అవుతుంది అదేవిధంగా సన్ యొక్క ఏజ్ 10 ఇయర్స్ బ్యాక్ 20 అయితే ఇప్పుడు ఎంత 30 అవుతుంది సో డిఫరెంట్ ఏజ్ యొక్క రేషియో ఎంత సార్ 7:3 విచ్ ఇస్ అ సెకండ్ ఆప్షన్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ మోహన్ ఇస్ 4:5 అండ్ దట్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ అనిల్ ఇస్ 5:6 ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 69 ఇయర్స్ వాట్ ఈస్ మోహన్స్ ఏజ్ సో ఇది చాలా మంచి ప్రాబ్లం సార్ సో ఇదేంటంటే ఏ రేషియోకి రేషియో రిలేషన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది ముగ్గురు మధ్యలో సో ఇక్కడ చూడండి రామ్ మోహన్కి మధ్యలో ఇచ్చాడు ఇక్కడ రామ్ అనిల్కి మధ్యన ఇచ్చాడు సో ఇక్కడ చూడండి ఎవరు కామన్గా ఉన్నారు రామ్ కామన్గా ఉన్నాడా రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తారంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్ ఆ ముగ్గురు వ్యక్తులలో రామ్ కామన్గా ఉన్నాడు కాబట్టి రామ్ని నేను మధ్యలో రాసుకుంటా మోహన్ని ఫస్ట్ రాసుకుంటా అనిల్ని లాస్ట్ రాసుకుంటా ఎందుకంటే రేషియో రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ మనకు రైట్ సో మోహన్ యొక్క ఏజ్ ఎంత సార్ 5 పార్ట్స్ 5 నెక్స్ట్ రామ్ యొక్క ఏజ్ అనేది 4 రైట్ సో మళ్ళీ రామ్ అండ్ అనిల్ అంటే ఇక్కడ 5 సో ఇక్కడ 6 సో దీన్ని రివర్స్ ఎన్నోలో చేయొచ్చు సో రివర్స్ ఎన్ అంటే సో రేషియో కాన్సెప్ట్లో వస్తుంది సార్ సో సింపుల్గా లేకపోతే ఈ 5 ఉంది కదా ఈ 5ని ఇక్కడ రాయండి ఈ 4 ఉంది కదా ఈ 4ని ఇక్కడ రాయండి ఇలా రాస్తే మీకు 5 5s are 25 4 5s are 20 4 6s are 24 వస్తుంది సో ఏమంటున్నాడు ఇవన్నీ ఇప్పుడు పార్ట్స్లోకి తీసుకోవచ్చు సార్ ఓకే పార్ట్స్ సో ఇది మొత్తం ఎంత అవుతుంది 25 ప్లస్ 20 45 45 ప్లస్ 24 69 69 పార్ట్స్ వాల్యూ 69 అయితే ఏమడుగుతున్నాడు వాట్ ఈస్ మోహన్స్ ప్రజెంటేజ్ మోహన్స్ ప్రజెంటేజ్ ఎంత సార్ 25 పార్ట్స్ వాల్యూ ఎంత 69 పార్ట్స్ వాల్యూ 69 అయితే 25 పార్ట్స్ వాల్యూ 25 అవుతుంది విచ్ ఇస్ అ ఆప్షన్ సి సార్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఎట్ ప్రజెంట్ సురేష్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఓకే సురేష్ డాటర్ ప్రజెంట్ ట్వైస్ ఆఫ్ హిస్ డాటర్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే 6 ఇయర్స్ తర్వాత ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ హిస్ డాటర్ ఇస్ 23:11 వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ సో ఇక్కడ సార్ మళ్ళీ ఏజ్ డిఫరెన్స్ సేమ్ ఉందా పార్ట్స్ లేదు కాబట్టి సేమ్ లాజిక్ డిఫరెన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి రీరైట్ రాయండి సురేష్ డాటర్ ప్రజెంట్ 6 ఇయర్స్ తర్వాత సో 2 దీన్ని 10 తోటి మల్టిప్లై చేయాలి ఇది 20 పార్ట్స్ ఇది 10 పార్ట్స్ దీన్ని 1 తోటి మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది 23 పార్ట్స్ అండ్ 13 పార్ట్స్ సో ఇప్పుడు ఖచ్చితంగా సేమ్ ఉంటుంది సార్
కాబట్టి దీన్ని మనం మర్చిపోవాలి ఓకే రైట్ సో ఈ 3 పార్ట్స్ చేంజ్ వచ్చింది ఎందుకు వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది 6 ఇయర్స్ కావడం వల్ల వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ సురేష్ సో సురేష్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇదేనా అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత 2 ఏనా 20 పార్ట్ వాల్యూ ఎంత సార్ డైరెక్ట్ 40 ఇయర్స్ విచ్ ఇస్ ఆప్షన్ బి ఓకే సో ఇందులో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం సార్ The difference between the present ages of Aruna and Deepak is 14 years, sir. Okay? చూడండి ఇక్కడనే ఆగండి ఏంటంటే చెప్పాను ఒక పాయింట్ స్ట్రైక్ కావాలి The difference between the ages of any two persons at any age is always the same. అది గుర్తుపెట్టుకోండి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు రైట్ 7 ఇయర్స్ ago the ratio of their ages was 5:7 respectively. Okay? సో ఇక్కడ చూడండి సార్ 7 ఇయర్స్ అగో వాళ్ళ రేషియో ఇచ్చాడు 7 ఇయర్స్ అగో వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ కూడా సేమేనా ఖచ్చితంగా సేమే ఓకే రైట్ సో 7 ఇయర్స్ అగో ద ఏజెస్ వాస్ అంటే ఇక్కడ అరుణ్ అండ్ దీపక్ రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి 5 పార్ట్స్ ఇది 7 పార్ట్స్ ఓకేనా సో 7 ఇయర్స్ అగో వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్ ప్రెజెంట్ కూడా వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్ ఏ వస్తుంది ఎప్పటికీ కూడా సేమే వస్తుంది రైట్ सो ई टू पार्ट्स डिफरेंस वाल्यू एंत इच्चाडु सर अंटे 14 इच्चाडु अंटे 1 पार्ट वाल्यू एंत सर 7 इप्पुडु एं अडुगुतुन्नाडु मनल्नि वाट इज दीपक्स प्रेजेंटेज अनि अडुगुतुन्नाडु सो दीपक्स प्रेजेंटेज अंटे 7 इयर्स बैक दीपक योक्क प्रेजेंटेज दीपक योक्क एज एंत 49 यस आर नो राइट 7 इयर्स बैक देयर एज एज वाज 14 5:7 అన్నాడు సో 7 ఇయర్స్ బ్యాక్ 49 అయితే వాట్ ఇస్ దీపక్స్ ప్రెజెంటేజ్ అంటే దీనికి 7 కలపండి సార్ 7 కలిపితే 56 విచ్ ఇస్ అవర్ ఆప్షన్ డి సార్ ఓకే రైట్ సో ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రాబ్లమ్స్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై